తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో జిల్లాలో కూడా అదే స్థాయిలో నిర్వహించాలని జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా ఇప్పటికే అందరు ఎమ్మెల్యేలకు సూచించారు. మనతో మంత్రి జగదీష్ రెడ్డి గారు సార్, చెప్పండి, దశాబ్ది ఉత్సవాలు కనీవిని ఎరగని రీతిలో నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. దశాబ్ది ఉత్సవాలు అంటే 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము సాధించిన విజయాలు, ఈ రాష్ట్ర ముఖచిత్రంలో వచ్చిన మార్పు, ఈ నల్గొండ జిల్లాలో ఈ 9 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి, అన్ని విషయాలను కూడా ప్రజలకు తెలియజేసే పద్ధతుల్లో, ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా చూపించే పద్ధతుల్లో ఈ దశాబ్ది ఉత్సవాలని నిర్వహించబోతా ఉన్నాం. ఓవైపు బీజేపీ ఢిల్లీలోనూ నిర్వహిస్తాం, మరోవైపు కాంగ్రెస్ రాష్ట్రంలో కూడా నిర్వహిస్తాం, 10 ఏళ్లలో ఏం చేసింది లేదని కూడా కామెంట్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి కూడా ఇంతకు ముందుకు మాట్లాడారు, ఎట్లా చూస్తారు వాళ్ళకి? నేను మొదటి చెప్తున్నట్టుగా ఒక బాధ్యత లేని రాజకీయ నాయకులు, అంటే రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలోనే లేని వాళ్ళు వీళ్ళు. పిసిసి అధ్యక్షుడు కావచ్చు, ఆనాడు రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పార్టీలో ఉన్నాడు, ఇవాళ ఉన్న బీజేపీ అధ్యక్షుడు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ కూడా లేరు. కాబట్టి వీళ్లకు రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష లేని వాళ్ళు, దాని యొక్క ఉపయోగం ఏందో, దానివల్ల జరిగిన లాభం ఏందో తెలియని వాళ్ళు. ఈ రాష్ట్రం మీద ఉండే ప్రేమ కంటే వాళ్ళ సొంతంగా వాళ్ళ పదవుల మీద మాత్రమే ప్రేమ ఉన్నవాళ్ళు. వీళ్ళు రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాన్ని స్వాగతించాలి. వాస్తవానికి వీళ్ళకి రాష్ట్రం రావడము, దాంట్లో ఉండే ఆ మాధుర్యం ఏందో తెలియదు. కొట్లాడిన వాళ్ళకి తెలుస్తుంది, కానీ వీళ్ళకేం తెలుస్తుంది? పైరవికారులు పైరవులు చేసుకొని పదవుల కొరకు నోర్లు మూసిన వాళ్ళు. వాస్తవానికి ప్రత్యేకించి కిషన్ రెడ్డి అయితే ఆనాడు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తే, పాపం తన వెంట ఉన్న లక్ష్మీనారాయణ గారు రాజీనామా చేసిపోయింది, కానీ ఈయన రాజీనామా కూడా చేయలేదు, దాని కూడా వెనకపోయినవాడు. కాబట్టి ఆనాడు ఈనాడు ఆయనకి ఏనాడు కూడా ఈ తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ లేదు. ఆయనకు ఆయన పార్టీ మీద లేదా ఆయన పదవి మీద ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు, ఆయనకి ఎన్నడూ కూడా బాధ్యతలు తెలియవు, బరువులు తెలియవు, ప్రజలంటే తెలియదు, సంక్షేమం అంటే తెలియదు, అభివృద్ధి అంటే తెలియదు. పిసిసి అధ్యక్షుడు, ఆయన ఎప్పుడైనా సరే తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న శక్తుల చేతుల్లో ఉన్నాడు, వాళ్ళ చేతుల్లో పనిచేసినవాడు. ఆనాడు వాళ్ళ ఆంధ్రభాషలు ఏం చెప్తే అదే మాట్లాడినవాడు, ఇప్పుడు కూడా పై భాషలు ఏం చెప్తే అదే మాట్లాడినవాడు తప్ప ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర ప్రజల పట్ల వాళ్ళకి కూడా ప్రేమ ఉన్నవాళ్ళు కాదు. 111 జీవో పరిధిలో అంటే ఆ జంట జలాశయాల పరిధిలో 90% టీఆర్ఎస్ నేతలకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఇప్పుడు ఆ డబ్బులతోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని కేసీఆర్ కుట్రలు పండుతున్నాడు. ఇంతకుముందు కిషన్ రెడ్డి ఆరోపించిన పరిస్థితి అన్నీ తెలియదు. ఒక్క మాటలు ఆడలేక మధ్యలో ఓడిందని చెప్పి ఆ మాటకు వస్తే మరి భారతదేశాన్ని మొత్తం వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు ఎవరికి ఆడు ఉండవు. మరి వాళ్ళు ఏ డబ్బులు, ఏ భూములు అమ్మిన డబ్బులు పెట్టి జాతీయ స్థాయిలో వచ్చిండు మోడీ గారు? రాజకీయ పార్టీ ఒక పాలసీ దూనిపోతుంది ప్రజలకు, కానీ చెప్పాలి కదా స్పష్టంగా, ఇవి పలాన కాడ ఈ భూమి వీళ్ళది ఉంది, ఇది అమ్మేను, ఉన్న ఈ భూములు ఉంటే ఎక్కడెక్కడ భూములు ఉంటాయి, ఉంటే ఏముంది వాటితోని, ఎక్కడ ఏ భూమి ఎవరి దగ్గర ఉంది, ఏమి అమ్మిర్రు, ఎక్కడ పెట్టినరు, ఇది తెలియలేని మాటలు అంటున్నాను నేను, వీటిని జ్ఞానం లేని మాటలు ఇవి. మొత్తంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గత 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల్లో ప్రజలను తీసుకెళ్లడం, అదేవిధంగా 20 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తామని కూడా మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. కెమెరామ్యాన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి, నల్గొండ.